కొంతమందికి టిక్కెట్లు ఇవ్వలేనని చెప్పారు అవసరమైతే ఎమ్మెల్సీ ఇస్తానన్నారు లేదా బాగా చూసుకుంటానన్నారు మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు శ్రీదేవికి బాగా చూసుకుంటానన్నారు అంటే తర్వాత చూసుకుంటాను ఎమ్మెల్యే టికెట్ మాత్రమే అని అన్నారు వాళ్ళు వెళ్ళిపోతారని తెలిసినా తెలుగుదేశానికి చేరతారని తెలిసినా లేదంటే కనుక తనను తిడతారని తెలిసినా అదే పాయింట్ మీదనే వెళ్తున్నారు అట్లాగే మరికొంతమందికి చెప్పారు అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీని చూసుకోమని చెప్పి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి టిక్కెట్టు ఇవ్వబోతున్నారు ఈ విషయం తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇకపైన నేను పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా కట్టుబడి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యక్రమాలు చూసుకోమన్నారు మా అబ్బాయికి మోహిత్ని ఆశీర్వదించండి అంటూ ఇక్కడ ఒక్కొక్కళ్ళకే ఆ విషయం చెప్తున్నారు కరుణాకర్ రెడ్డి గారికి అయితే టికెట్ ఇవ్వకపోవచ్చు అక్కడ వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ కార్పొరేషన్లో పదవి ఇచ్చి ఉన్నారు కాబట్టి అయితే అక్కడ బలిజని పెడతారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అక్కడ ఇంకొకటి బలిజ సామాజిక వర్గం నుంచి పెడతారు ఇట్లాగా రాయలసీమ ప్రాంతంలోనే అనేక మార్పులు రెడ్లే అవకాశాలు కొంతమంది బిడ్డలకు వస్తాయి కొంతమంది కోల్పోయే పరిస్థితుంది కాబట్టి ఇవి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు దారితీస్తే చూడాలి